హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు అరిచమల్లి శ్రీనివాసరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్, ఫైన్. సో మీరన్నట్టు ఒక విజన్, సంక్షేమాల గురించి, అభివృద్ధి గురించి ఆలోచించే ఒక వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే అప్పుల్లో కూరుకుపోయింది కాబట్టి ఎన్నేళ్ళు పట్టచ్చు అది డెవలప్ అవడానికి? ఏమండి, ఎన్నేళ్ళు పట్టచ్చు? ముందు భద్రంగా ఉన్నాం మనం ఈ దొంగల దగ్గర నుంచి. నిజంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే మీరు కనిపించారు, మీరు రూపురేఖ రావని వెళ్ళి బాగున్నాయి కదా, బయటకు వచ్చి ఉంటే వెళ్ళిపోవాలి. మీరు బాబు మీ ఇంట్లో వెళ్ళి పోలీసుకి వెళ్ళారు, తారమే కొట్టేసి మీ దగ్గరేసి పెడతారు. అలా జరగలేదా? అలాగే జరిగింది. అందుకనే అని 11 సీట్లు పరిమితం చేశారు. నేను 9 సీట్లు సింగిల్ డిజిట్ వద్దని చెప్పాను మీ ఛానల్లోనే. లక్కీకి 2 ఎక్స్ట్రా వచ్చింది. ఏంటండి మీకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రోగం, అదొక వైరస్. మీకు జగన్ కావాలనుకున్నా, రావాలనుకున్నా, అతను ప్రేమించినా, జగన్ ప్రేమికులుగా ఉన్నా, జగన్ ఫాలోవర్స్ గా ఉన్నా, జగన్ పార్టీలో ఉన్నా, వాళ్ళందరికీ రోగం అంటుకున్నట్టే. కరోనా వచ్చినప్పుడు ఏం చెప్తారు మీరు? దగ్గు, పడిసం, జ్వరం, తలపోటు, ఇవన్నీ లక్షణాలు కదా. అలాంటి అమ్మటి లక్షణాలు జగన్ రావాలి కావాలి. నీ నవ్వు వరం, ఇలాంటి నృసింహం, జగన్ అన్న, ఇవన్నీ రోగ లక్షణాలు అన్నమాట. అర్థమైంది మీకు? అవి గమనించి ఏం చేయాలి? ఓరు బాబు కరోనా ఉన్నప్పుడు ఏం చేస్తారు? గబక్కని దగ్గర తొరగిపోయేవారు అవును కదా, అని తీసుకెళ్ళి క్వారంటైన్ పడేసి వాళ్ళు. అలాగే మీరు కూడా జగనే రావాలి, మా జగన్ అడుక రాకెట్ రాఘవన్ చేతులు పిసుకుంటూ ఉంటారు చూడు, కావాలంటే జబర్దస్త్ లో రాకెట్ రాఘవన్ మంచి యాక్టర్, సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా చేతులు పిసుకుంటాడు, పిచ్చుపులు చూస్తే ఇరునవ్వులు నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు చూడండి. ఆయన చూడగానే మీరు దొరకపోవాలి. ఇటు కరోనా వచ్చిన వాడికి ఎంత దూరంగా పారిపోతారు మీరు? అంత దూరంగా పోవాలి. ఎందుకంటే సమాజం కనపడకండి. ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు రూపంలోను, ఇంకొక ప్రొఫెసర్ రూపంలోను, ఇంకోటి అమరావతి అమరావతి అన్నవాడు రూపంలో తిరుగుతారు మన మధ్య. ఇప్పుడు కరోనా వచ్చిన కూడా మనకు తెలియదు, దగ్గు కట్టలేదు కదా, దగ్గర వెళ్ళాము అనుకో, ఆడ అండిపోద్దు మనకి. అండ్ ఈ విజయవాడ వరదల్ని కూడా ఒక నేచురల్ కెలామిటీ అది యాక్చువల్ గా, దానికి కూడా రాజకీయం పులుముకొని వాళ్ళు చేశారు, వైఎస్ఆర్సీపీ నేతలు చేశారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గేట్లు ఎత్తేశారు, ఆయన వైపు ఉన్న ఇంటిని, బుదిగేరు దగ్గర ఉన్న ఇంటిని కాపాడుకోవడానికి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి, విజయవాడ వరదల వల్ల నష్టం జరిగింది, బట్ దాని స్పందన ఏంటి? ఇప్పుడు మీరు కూడా బుడమేరు దగ్గర ఉన్న ఇల్లు అడుగుతున్నారు, అంటే దాని అర్థం ఏమనుకుంటారు? చంద్రబాబు ఇల్లు అంటున్నారు, అంటే కరోనా వచ్చిన దగ్గరికి వెళ్తే మనకే దొంగ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే మాటలు వింటాం వాళ్ళు. మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. బుడమేరు ఎక్కడ ఉంది? చంద్రబాబు ఇల్లు ఎక్కడ ఉంది? కృష్ణకి అవతల అది, కృష్ణకి అవతల ఇది ఉంది. వాళ్ళు మాట్లాడతారు బుద్ధిహీనులు. ఆ బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు, అజ్ఞానులు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళకి కాలికి మెడకి వేసి మాట్లాడతారు, బోరుగుండికి మోకాలకి ముడేస్తారు. వాళ్ళకి అవకాశం ఉంది. ఇటు పచ్చి అబద్ధాలు, పచ్చి పచ్చిగా ఉంటాయి అబద్ధాలు. అండ్ ఇంకొకటి, ఆ వరదల్లో ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ ఉండింటే ఇంకాస్త మనకు సహాయం అందేది అని ప్రజలు అంటున్న క్లిప్పింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటికి మీరు ఇచ్చే సమాధానం? వాళ్ళందరికీ ఇప్పుడు ఆ మధ్యన వైజాగ్ లో ఫారిన్ ఇన్వెస్టర్స్ కింద వచ్చారు, ఇంత లావు ఉండి ప్యాంట్లు వేసుకుని కొంతమంది వాళ్ళు పెరిగి అంత చెప్పి పెడతారండి వాళ్ళని. మీకు ఇక్కడ వాలంటీర్లు ఉంటే సగమే చేరిదాలు, మిగతా సగంలో ఇంటి పట్టుకుపోతున్నాడు. వాళ్ళు డైరెక్ట్ గా చెప్పారు కదా, మా జగన్ మా 90% మా వాళ్ళేనండి. మీకు ఒకటి వినండి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు మసిగుండ. ఇప్పుడు నేను తెల్లబట్టలు వేసుకున్నానా, ఆ మసిగుడ్డు ముట్టుకుంటే నాకు మసి అంటుకుంటుంది అంటుకోదా అన్నట్టు. పైగా అతని పార్టీలో ఉన్నా, అతను ప్రేమించిన ఇంగు గట్టిన గుడ్డ వాసన వస్తూ ఉంటుంది, ఆ వాసనలు పోవం. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు ఏ పార్టీనైనా ప్రేమించండి, ఏ పార్టీకైనా చేయండి, ఏ రాజకీయ నాయకుండా నమ్మనిచ్చండి, ఎవరినన్నా ఫాలో అవ్వండి, ఈ దొంగల మూటను మాత్రం మీరు ప్రేమించొద్దు, వాళ్ళతో మాట్లాడదు, వాడి గురించి మంచిగా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు మీరు. ఎందుకంటే సమాజ హితం కోరి, ప్రజల కోసం, ప్రజల ప్రజాహితం కోరితే మీరు వాళ్ళని అవాయిడ్ చేయాలి, వాళ్ళని బాయ్కట్ చేయాలి, సోషల్ సామాజిక బహిష్కరణ చేయాలి. సో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని మంచి మాటలు చెప్పండి అయితే. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, అతని గురించి మంచి మాట మనం చెప్పినప్పుడు అది మంచోడే. సాధారణంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడేటాడు. వీడు ఏదో పెద్ద ఎటుది నవమన్మధుడిలాగా పవన్ కళ్యాణ్ గురించి, లేకపోతే అతని పెళ్ళిళ్ళ గురించి శుద్ధపోస. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా నిష్కళంకుడు, ఏకపత్ని వృతుడు అయితే మాట్లాడచ్చు, ఏకపత్ని వృతుడు కాదు మనకేం తెలుసు.
అతను ధైర్యంగా అతను బాధపడితే చెప్పాడు, నా జీవితం ఇలాగే అయిపోయింది, నా కర్మ అదే అని చెప్పాడు. ఓపెన్గా చెప్పాడు, అతను లీగల్గా పెళ్లి చేసుకున్నాడు, లీగల్గా విడాకులు తీసుకున్నాడు. అంతేగాని ఇప్పుడు ఎవడో జాని మాస్టర్ కూడా అలా చేయలేదు కదా, పోనీ ఎవరో అతని మీద ఎలిగేషన్ తీసుకురాలేదు కదా. పైగా వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా 2014 నుంచి 19 వరకు అతను చాలా దారుణంగా మాట్లాడాడు. అప్పుడు ఆయన పొరపాటు పడ్డాడు పవన్ కళ్యాణ్, ఈ వైసీపీ బ్యాచ్ ఈ దొంగల ముఠ మాట్లాడిందంతా కూడా టీడీపీ చేసిందేమో అన్నట్టుగా వాళ్ళు కాలరింగ్ ఇచ్చారు. వాళ్ళు చేసి అతని రోజుల మీద తోసేస్తారు కదా. సో అందుకనే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కానీ అలా జరిగిందంటారా? వీళ్ళు ఈ టీడీపీ టీడీపీ మీడియా నన్ను ట్రోల్ చేస్తుంది, నన్ను ఇదిలో లాగింది, మా తల్లిగారిని వాళ్ళు తిట్టారని చెప్పి చెప్పాడు ఆయన. కానీ యాక్చువల్ తిట్టింది ఎవరో పోసాని కృష్ణ మురళి, కత్తి మహేష్, లేకపోతే శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోయారు దారుణంగా. దాని తోడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ చెప్పుకుంటా, మా సామాజిక వర్గం అని చెప్పుకుంటా, పవన్ కళ్యాణ్ గారు మనిషి అని చెప్పుకుంటా, ఒకటి వీళ్ళు రెచ్చగొడతా ఆడు పెరగడానికి వీళ్ళు రెచ్చగొట్టి కూడా వాళ్ళు పాపులర్ అయ్యారు. ఇది ఆఖరి తెలిసింది ఎప్పటికప్పుడు నిజం నిజం నిలకడమే తెలుస్తుంది అంటారు కదా. ఎందుకంటే వైసీపీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా మీకు డి సినిమా వచ్చింది కదా, మంచు మను విష్ణుది, అందులో లాస్ట్లో బ్రహ్మాజీ కత్తిచ్చి పోటీ చేసి అటువైపు వెళ్ళిపోతాడు, శ్రీహరి వేపుకుని వండుకున్నారు చూసారా. అలా వీళ్ళందరూ జగన్ ఏమి కనపడ్డారు, వీళ్ళంతా అప్పుడు దాకా నోటల దర్శనంలాగా అలాగే మాట్లాడిన వాళ్ళందరూ కూడా జగన్ దగ్గర తేలేరు ఈ బ్యాచ్ అంతా. పోసాని కృష్ణమూర్తి ఎన్ని మాటలు మాట్లాడాడండి పవన్ అవసరమా, వాళ్ళ తల్లిగారి గురించి మాట్లాడడం, లేకపోతే ఇంకొకటి అనేక మంది నోటుకొచ్చిన వాళ్ళు మాట్లాడి కించపరిచారు. అయినా సరే అతను చాలా పద్ధతిగా సరే ఓపుకు పట్టాడు, ఓపుకు పట్టాడు, ఆఖరికి నాకు 4 రూపాయలు నువ్వే రా అన్నాడు, అయిపోయిందా దెబ్బతోటి. జనసేన వాళ్ళతో పెట్టుకుంటే మడతడిపోతారు ఎవడన్నా, ఆ కుర్రోళ్ళు ఉంటారు వాళ్ళు, పోలీసులకి భయం వద్దు, వాళ్ళు చూస్తే రాయచ్చి కూడా అతను కుర్రోడు కదండి, వాడికి ఏం తెలియదు భయం ఉండదు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి ఎందుకు వచ్చిన కూడా బాబు, తర్వాత ఏమవుతుందో ఆలోచిస్తాం, 20 ఏళ్ళు కుర్రోడికి ఏం తెలుస్తుంది, పోలీసుడు ఏమన్నా ఉన్నాడు అనుకో రాయి తీసి కూడా వస్తాడు. సో రిజల్ట్స్ అంటే ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా కొంత వైఎస్ఆర్సీపీ ఓకే 11 సీట్లు వచ్చే వాళ్ళ పక్కన పెట్టేస్తే ఏదైతే కూటమి ఉందో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, కొట్టుకున్న సన్నివేశాలు తిట్టుకున్న సన్నివేశాలు చూసాము. సో ఈ కూటమి ఎన్నేళ్ళు ఉండగలదు మహా? అయితే ఇప్పుడు కలిసి ఉంటే కలత సుఖం అండి, పోతే పోతారు, విడిపోతే పోతారు. పొలిటికల్ కరెక్ట్, రాజకీయాలు అంటేనే పొజిషన్ గురించి, అధికారము ఆ చైర్ దక్కించుకోవడానికి కూడా ఫుల్ క్లారిటీ ఉంది. టీడీపీ వాళ్ళకి మాకు తోడు అవసరం అనుకున్నారు, వాళ్ళ మనసులో ఏముందో తెలియదు. మాలాటోళ్ళు చెప్పు నువ్వు ఒక్కడమైనా గెలుస్తావయ్యా బాబు, జగన్ గారి దెబ్బకి ఎవడైనా సరే మీకు వేయాల్సిందే ఓట్లు అనేటువంటి చెప్పాము. అయినా సరే వాళ్ళకి అదురు ఉంది, ఓట్లు చీలనే ఇవ్వకూడదు అనుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉందంటే మామూలుగా లేదు, 9 సీక్రెట్ నన్ను ఇచ్చేసుకున్నారు వాళ్ళిద్దరు, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్. బట్ అధికారము రాజకీయాలు అనేవి ఎంత మీరు అన్నట్టు ఆ జిగురు లాగా అంటుకున్నా కూడా పొజిషన్ కోసమో విషయం అలా ఇడిపోతే బాగుండని ఉందేమో కానీ అది జరగడం పని. ఎందుకంటే వాళ్ళు అంత దారుణంగా కలిసిపోయి ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళు ఒకళ్ళు నోట్ల నుంచి నొరగలు వచ్చేసేలా పోగొడేసుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. అది ఆ ఆశ ఏం పెట్టుకోకుండా మీకు ప్రత్యర్థి ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు చాప్టర్ తిరుమల లడ్డు వివాదంతో క్లోజ్. ఇప్పుడు అతనికి మోడీ గారు డెఫినెట్ గా సపోర్ట్ ఉన్నాడు, ఈ దొంగను వాళ్ళే వదిలేశారు. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో కూడా సిబిఐ వాళ్ళు దద్దమ్మలో ఈయన ఏం చేయలేపారు. ఏంటండి ఆ సిబిఐ ఆయన ఒక్కొక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి గుని పాడేసిండే వాళ్ళందరికీ, ఎవరికి సిబిఐ డైరెక్టర్ వాళ్ళకన్నా ఏమైనా ఎంత నువ్వు నడుస్తారు అంత సూట్ కేసు ఇచ్చేస్తారా. ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి తీసుకొచ్చి కొట్టే నానా హింస పెట్టేశారు. ఇంత రాజకీయం చేస్తే జగన్ అనేవాడు పేరు ఉచ్చరించడానికి ఆలోచించాలి మనం, మామూలు అరాచకం ఉండేది అసలు అని మడిచ్చను ఎత్తాడు అసలు అని అసలు ఎలా మాట్లాడతారు అతను ఉండాలి. జత్వాని పెయిడ్ ఆర్టిస్టే తీసుకుని కొడతావు నువ్వు, నేను తీసుకెళ్ళి కొడితే నేను భూటాన్ తీసుకెళ్ళిపోయారు కూడా ఏం చేస్తావు నువ్వు, నక్కల మాంసం పెట్టేస్తే ఏం చేస్తావు, నక్కలు కట్టి తినేస్తారు నాగలండి వాళ్ళు, అది ఉండేసి పాల వండి పెట్టేశారు ఇంకేం చేస్తాడు బలవంతంగానే. జిందాలకి సపోర్ట్ గా నిలిచారంటారు, జిందాలకి జిందాల వదిలేయండి, ఒక అమ్మాయి నువ్వు తీసుకొచ్చి పోలీసు వాళ్ళు వదిలించి నువ్వు కిరాయికి ఉండాలాగా. ఇప్పుడు ఇటలీలో ఉంటారు మెర్సినరీస్ అని, కిరాయి సైన్యం అలా వాడతావు నువ్వు పోలీసుల్ని, నీ బూట్లు లాగింది అంత ఏమయ్యారు ఇప్పుడు, పోయారా వాళ్ళ కెరీర్ పోయిందా,
విశాల్ గుండి చిన్న 14 ఏళ్ళు సర్వీస్ ఉందన్న అయిందంతే, ఆడి భవిష్యత్తు ఏమైపోతుంది? బుద్ధి బుద్ధిహీనుడిలాగా ఇతను మాట విన్నందుకు ఫలితం అది. వాళ్ళందరికీ ఒక జ్ఞానయుతం అవ్వాలి. వాళ్ళ నాన్న అయ్యాలో అయ్యే అసలు జైల్లో పోయారు, అది కళ్ళారా చూసిన తర్వాత ఇటు చెప్పిన పనికి మళ్ళీ పనులు చేటు పెట్టి. సో మొత్తానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంచి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బంగారు భవిష్యత్తు రాబోతుంది అంటారు, అంతేనా? ఏమండి, ఎవడ కర్మకి ఎవడ బాధ్యులు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ నాన్న చంపేశారండి. వాళ్ళ నాన్న చచ్చి కూడా వాళ్ళ చిన్న చంపేశారు. ఇన్ని చంపేస్తాను చూస్తున్నారు బాబు, ఛాన్స్ ఇవ్వండి బాబు అంది. ఈయన కూడా ఎరుపు చూపులు చూసుకొని పిచ్చోళ్ళు ఎలా కూర్చున్నాడు, ఏమన్నట్టు బాబు చాలా మంచివాడు రానిలేదు అనిపించుకోడు. సరే జనం కూడా ఏం చేస్తారో, సోపరాలు 3 పూట్లు తిని కోళ్ళని చెప్పుకుని తిమ్మతింగా ఉంది. రాష్ట్రం విడిపోయింది, ఏమైపోతున్న పరిస్థితుల నుంచి రాజధాని వచ్చేసింది, పోలవరం కట్టేస్తున్నారు, మెటిక్ జోన్లు, హ్యాపీ సండేలు, పోలవరం నీళ్లు, పట్టిసేవ నీళ్లు, కియా మోటార్స్, హీరో మోటార్స్, అపోలో టెస్ ఇలాగే భలే ఉందరు బాబు అనుకుని మార్కెట్లే అనుకుని ఒకసారి చూద్దాం అనుకున్నారు. తోలిరిందా బాగానే అంచేత ఇంకా ఈడు కాదు, ఈడు ఎవరు తాత దిగి వచ్చినా కానీ మళ్ళీ ఈ దరిదాపులో రాడు. ఒకవేళ మళ్ళీ అలాంటి ఆలోచన వస్తుందేమో అనుకుంటే భగవంతుడితో పెట్టుకున్నాడు. కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు. ఇక మళ్ళీ బీజేపీ వాళ్ళు అతనికి కోఆపరేట్ చేసేవారు. ఇప్పుడు చెప్పమనండి, జగన్మోహన్కి మద్దతుగా మాట్లాడమనండి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కూడా ఆయన చాలా సపోర్ట్ చేశాడు. రఘురామ కృష్ణరాజు గారు ఎత్తిపోతలు సహకరించారు, తీసుకెళ్ళి కొట్టే. ఇప్పుడు నెక్స్ట్ వికెట్ అదే మళ్ళీ వస్తుంది, అది లైన్ లోకి వస్తుంది. ఇప్పుడు అప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి దీన అవస్థలోకి వెళ్ళిపోయాడు అంటే, అతను నాతో మాట్లాడుతున్నానని చెప్పాడు, రాత్రులు నాతో మాట్లాడుతున్నానని చెప్పేవాడు కదా. విన్నారు ఇది, మాట విన్నారు మీరు? మా నాన్నగారితో, మా నాన్నగారు ఆత్మతో మాట్లాడుతాను నేను ప్రతిరోజు రాత్రి అని చెప్పేవాడు. రోజు వెయిట్ చేస్తున్నాడంట, వాళ్ళ నాన్న రావట్లేదు ఏంటండి సొత్తు, ఎప్పటి నుంచి రావట్లేదు? వీళ్ళు చిన్నాన్ని చంపేసి పైకి పంపించారు కదా వీళ్ళు, అప్పటి నుంచి వాళ్ళ నాన్న కోపం వచ్చి వాళ్ళిద్దరు కవర్లు చెప్పుకుంటున్నారు ఇంకీటితో పనే ఉందని రావటం మానేశారు. సరే వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఈ సుధాకర్ని చంపేశారు వీళ్ళు. డాక్టర్ సుధాకర్ గారు ఏమయ్యా జగన్ ఇలా చేసేవాటేనని వస్తున్నాడు, అతను వస్తున్నాడు. తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసేసి అతను హోమ్ డెలివరీ ఇచ్చారు. అతను కూడా వచ్చి, అతను ఆత్మ కూడా వచ్చి, ఏమండి జగన్ గారు ఆ అనంతబాబు నన్ను చంపేసి మన ఇంటికి పంపించేశాడు, మా కుటుంబాన్ని ఇది బాగు చేసేసాడు, ఆడు మీ పక్కన కూర్చోపెట్టుకుంటారా, మీకేం న్యాయం అండి? నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటారు కదా, ఇదేం న్యాయం అండి అని ఆడు అడుగుతున్నారు. సరే పులిగందర పోయి ఇలా తలపట్టు కూర్చుంది ఒకటి నాగమ్మ వస్తుంది అక్కడికి. నాగమ్మను ఒక దళిత అమ్మాయిని చంపేశారు. అన్నా జగన్ అన్నా ఏంటన్నా ఇది అంటుంది. ఇవన్నీ తట్టుకోలేక పిచ్చి వచ్చేసింది అతనికి, లండన్ పోయి మందులు తెచ్చుకుందాం అనుకుంటున్నాడు. ఇది పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితిలో వెళ్ళిపోయినట్టు గురించి మీరు అసలు చంద్రబాబు గారు కానీ మీరు కానీ మాట్లాడకూడదు, అతని పని అయిపోయిందండి. చాప్టర్ క్లోజ్. అసలు పొలిటికల్ కెరీర్ లేదు ఇంకా, సమాప్తం. వైఎస్ఆర్సీపీ పార్టీనే ఉండదు ఇంకా, మనుగడలోనే ఉండదు. ఇప్పుడు మొక్కజొన్న పొంజు, మొక్కజొన్న పొత్తు యత్నాలు తీస్తారు గింజలు, పొత్తులు ఎండబెట్టి ఇలా కొడితే గిలగల గెలపని రాలిపోతాయి గింజలు అండి. అలాగే పార్టీ కూడా అందరూ పారిపోతున్నారు కదా, అందులో గింజలో ఎక్కడ దొరికితే ఏ తలుపు తీసుకుంటే ఆ తలుపు తీరే దూరేస్తారు పార్టీలో కదా. ఇతను ఒక్కడు మిగులుతాడు, ఇతనితో పాటు అవినాష్ రెడ్డి మిగులుతాడు, ఆ సుబ్బారెడ్డి మిగులుతాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, పిన్నెల వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అనుకుంటున్నారు? రాయమండ్రి సెంటర్ జైల్లో పెడతారు వీళ్ళందరినీ. ఈ బ్యాచ్ అంతా కూర్చుని రాయమండ్రి సెంటర్ జైలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెట్రోల్ బంకులు, చిన్న చిన్న హోటల్స్ పెడుతున్నారు వాళ్ళు. పెట్రోల్ బంకులు వీళ్ళు పెట్రోల్ డ్రెస్ వేసి పెట్రోల్ కట్ట కొడుతూ ఉంటారు. మీకు సడన్ గా కంపెనీ డేట్ ఇక్కడ జగన్లో ఉన్నాడు అనుకుంటారు మీరు? మీరు మీమ్స్ ట్రోల్స్ బాగా చూస్తారు అనుకుంటా. అలా కాదండి, మీమ్స్ ట్రోల్స్ ఏంటి ఇప్పుడు? అదే అంటున్నా బాగా. ఇప్పుడు ఇతను జైల్లో ఉంటప్పుడు ఈ నవ్వులు అయ్యి చూసిన తర్వాత ఇది మంచివాడు అనుకుని అతనికి సత్ప్రవర్తన మీద కొంత బయటకు వదులుతారు. ఈ పనులు మామిడిపళ్ళు చేతుల్లో మామిడిపళ్ళు అమ్ముతారు వాళ్ళు. మామిడిపళ్ళతో కడంగా కూర్చుంటాడు సజ్జన రామకృష్ణారెడ్డి ఇలా పైకి చూస్తాను. ఈ టైప్ వాళ్ళందరూ మీకు కనపడతారు, ఈ కనపడినప్పుడు మీరు ఫీల్ అవ్వకూడదు వీడు అలా ఉన్నాడు ఏంటి అనుకుని తర్వాత ఎంక్వైరీ చేసుకుంటే ఆడే అని చెప్తారు. లోపల సపోటా చెట్లు అన్ని పళ్ళ తోటలు ఉన్నాయి, ఆ పళ్ళ తోటల్లోనూ వెళ్ళినట్లు పనులు చేయించుకుంటారు. కొన్నాళ్ళు పోయిన శిక్ష పడిన తర్వాత వాళ్ళకి గదులు కేటాయించి వాళ్ళు కొన్ని పనులు అప్ చెప్తారు. వీళ్ళు మాజీ ముఖ్యమంత్రులు అయ్యి కాబట్టి గట్టి పనులు చెప్పకుండా పెట్రోల్ పట్టించాలంటారు అన్నమాట. మీకు అక్కడ దొరుకుతారు మళ్ళీ, నాళ్ళు చూద్దాం అక్కడ దొరుకుతారా లేకపోతే మళ్ళీ అసెంబ్లీలో దొరుకుతారా వేచి చూద్దాం. మీకు ఆ కోరుకుందంటే మీతో కూడా మాట్లాడండి, వైరస్ అంటుకున్న వాళ్ళు దూరం ఉంటుంది.
జగన్ అనేటువంటి వాడు వైరస్ ఎంత నోరు మాట్లాడాలి, న్యూట్రల్ గా మాట్లాడటం జగన్ అనేటువంటి బందిపోటు తొందరనే మంచోడు అంటవా? అసెంబ్లీలో కొత్త మార్పు మీరు ఎలా తీసుకోవాలి? అటు జీవితంలో రావడం నేను ఎందుకు చెప్తానంటే వీడు అడ్రస్ లేకుండా పోతాడండి, వీళ్ళందరూ దోక్కున్నప్పుడు మూడేళ్ళ క్రితం చెప్తాను, అర్థమైందండి? చూద్దాం జ్యోతిష్యం కాదండి, లాజిక్ ఉంటది. నేను వీడు ఎందుకు ఓడిపోతాడని చెప్పానంటే వీడికి డబ్బులు ఇచ్చి తీసుకొస్తారో, పొలవ పెడతారో, ట్రాన్స్పోర్ట్ ఇస్తారో, చాటింపు వేస్తారో, బెదిరిస్తారో, భయపెడతారో, ప్రలవ పెట్టి తీసుకొస్తే వీడు మైకట్ కదా దూకేసి పారిపోతుంటే వీడికి ఓట్లు ఎందుకు వేస్తారండి? ఇంత చిన్న లాజిక్ అలా మిస్ అయిపోయారు అందరూ. వీడు ఓట్లు ఎందుకు వేస్తారు? ఆ ముఖం చూడడానికి ఇష్టపడినప్పుడు ఇప్పుడు ఇంత అపచారం చేసిన తర్వాత, ఇంత దారుణంగా దోపిడీ చేసిన తర్వాత బతుకు భయం పెట్టాడండి అసలు. దానివల్ల అసలు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఉంటే కూడా ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. శాశ్వతంగా రిమూవ్ చేసేయాలి, తుడిచేయాలి, రాపరేటింగ్ తుడిచేయాలి. ఓకే, మీరు అనుకున్నవే జరగాలి అని మనసు, నేను అనుకున్నవే, నేను చెప్పినవి జరిగినాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది కూడా జరుగుతున్నట్టు డెఫినెట్లీ జరుగుతుందేమో, వేచి చూద్దాం. సో నెక్స్ట్